ఇవాళ మైనారిటీ సోదరులకు శ్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళైనా వాళ్ళ షాది ఖానైనా ఇవాళ కుందమల్లో కట్టిన మోడల్ స్కూల్ అయినా ఇవాళ మద్దూరులో కట్టిన పోలీస్ స్టేషన్ అయినా మద్దూరులో కట్టిన జూనియర్ కాలేజ్ అయినా లేకపోతే తౌల్తాబాద్ లో కట్టిన పోలీస్ స్టేషన్ అయినా తౌల్తాబాద్ చెరువుకు మినీ ట్యాంక్ బండ్ అయినా మనం తీసుకొచ్చింది కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ కొడంగల్లో 50 పడకల ఆసుపత్రి అయినా కస్తూర్బా స్కూల్ అయినా జూనియర్ కాలేజ్ బిల్డింగ్ అయినా హైదరాబాద్ బీజాపూర్ రోడ్డును నేషనల్ హైవే చేపించింది మనం కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మహబూబ్నగర్ చించోలి హైవే మనం తీసుకొస్తే ఎందుకు పనులు జరగకుండా ఇవాళ ఎక్కడేసిన కొంగడి అక్కడనే ఉందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మనం ఈ కోస్గిలో బస్ డిపో కోసం స్థలం ఇచ్చినాం, మనం ఇంతకెళ్ళి ఇచ్చినాం, మనం భూమి ఇచ్చి అన్ని పైసలు ఇస్తే కూడా ఎందుకు ఇంకా నత్త నడక నడుస్తుందో కోస్గిలో బస్ డిపో ఆలోచన చెయ్యండి. ఇవాళ కోస్గి బస్ స్టాండ్కు 1 కోటి రూపాయలు రాజ్యసభ నిధులు ఇప్పించింది మనం కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మిత్రులారా, కోస్గి కావచ్చు, కొడంగల్ కావచ్చు, బొమ్మరాజపేట కావచ్చు, మద్దూరు కావచ్చు, దౌల్తాబాద్ కావచ్చు, ఏ ఊరికైనా పోదాం, ఏ గల్లీకైనా పోదాం, ఏ చౌరస్తలైనా నిలబడతాం, కొడగొట్టి కొడగొట్టి కొడంగల్ ప్రజలను అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసింది ఏంది, టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడంగల్ కు ఇచ్చింది ఏందని చెప్పి ఏ చౌరస్తలైనా నిలబడి అడుగుదాం. ఇవాళ నేను అడుగుతున్నా, ఆనాడు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 107,000 ఎకరాలకు నీళ్లు నిధులు నేను మంజూరు చేపిస్తే 5 ఏళ్ల నుంచి ఆ ప్రాజెక్టును కట్టకుట్ట పక్కన పడేసి మరి 6 నెలల ఏడాదిలా కొడంగల్ కు కృష్ణా జలాలు తెస్తా అన్నారు, ఎక్కడ పోయినాయని నేను అడుగుతున్నా. ఇవాళ ఊరూర్లో నీళ్ల ట్యాంకులు కట్టినా కోయిల్ సాగర్ నుంచి తాగనిక నీళ్లు తెచ్చినా అవి నేను వేస్తే ఇవాళ మీరు రంగేసుకొని కుల్పుతున్నారు, సొమ్ము ఒకటిది సోప్ ఒకటిది. పుట్టించిన వాడు ఒకడైతే ఎత్తుకొని ముద్దాడేటోడు ఇంకెవడో నాట సాతనైతే మీరు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ వల్ల నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కోస్గి కొడంగల్ మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేపిస్తే ఇవాళ ఈ గల్లీలల్లో ఆ మోరీలల్లో విరిగే పందులోనే తిరుగుతున్నట్టు టిఆర్ఎస్ వాళ్ళు ఇంకా మేము తెచ్చినామని ఆ జీవో కాపీ దిగింది. ఇవాళ నేను కొడంగల్ ప్రజలకు ఒకే మాట చెప్పదలుచుకున్నా, 2018 డిసెంబర్ 31 వరకు మనం తెచ్చిన నిధులు, 2019 జనవరి 1 తారీఖు నుంచి ఏమన్నా కొడంగల్ కు నిధులు వేస్తే ఇప్పుడు ఉన్నాయని తెచ్చినట్టు. నేను అడుగుతున్నా, కోస్గి చౌరస్తల చర్చ పెట్టారా, లేకపోతే కొడంగల్ లో అంబేద్కర్ సాక్షిగా చర్చ పెట్టారా,
మద్దూరులో అంబేద్కర్ సాక్షిగా పెడతారా, దౌలతాబాద్ లో మహాత్మా గాంధీ బొమ్మ సాక్షిగా చర్చ పెడతారా, లేకపోతే బొమ్మరాజపేటలో ఎంఆర్ఓ ఆఫీసు ముందర చర్చ పెడతారా? నేనేం తెచ్చినా మీరేం తెచ్చినా అనే చర్చకు మా పార్టీ కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతున్న టిఆర్ఎస్ నాయకులను. మీరు మాటలు చెప్పుడు కాదు, ప్రజల్ని మభ్య పెట్టుడు కాదు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టుడు కాదు. మీరు ఈ నియోజకవర్గానికి ఏం నచ్చిందో ఇవాళ చెప్పుండ్రు అని నేను అడుగుతున్నా. ఆ ఎలా చెప్పారు కోజ్కి కన్నుని నేను మొత్తం అలికి అత్తమలు వేసి సున్నం వేసి మొత్తం మీకు రుద్దుతాను. మరిగా ఆ అల్లుడు ఏం తెచ్చిండో కోజ్కి చౌరస్తాలో నాకు ఇంతకుముందు అయితే చాలా బాధ అయింది. చౌరస్తాల అంబేద్కర్ ముందర గతంలో బ్రహ్మాండమైన సీసీ రోడ్లు వేపించి రోడ్లు వైడనింగ్ చేసి మొత్తం కలతల మెరిసే లైట్లు నేను వేపిస్తే, నేను వేపించిన రోడ్డు మీద గుంత పడితే గుంతలో కట్టాడు మట్టి పోసే తప్పు లేదు. నేను వేపించిన రోడ్ల మీద పడితే గుంతలలో నాలుగు తట్టల మట్టి ఓపించే దమ్ము లేదు కానీ ఇంకా సిగ్గు లేకుండా కోజ్కి మున్సిపాలిటీలో గెలిపించమని తిరుగుతున్నారట. ఇవాళ ఆలోచన జరిగింది, ముఖ్యంగా దవాఖాన దగ్గర రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే మా ఆడపడుచులకు విజ్ఞప్తి చేస్తున్నా. తల్లి కూరగాయల కోసం షెడ్ చేపించి మీరు గౌరవంగా బతకాలని మా నరేందర్ మేము అందరం కలిసి నిధులు ఇస్తే ఎందుకు ఆ పనులు జరుగుతలేవో అడుగుంది. ఇవాళ దవాఖానలో వందల మంది ప్రభుత్వ దవాఖానకు వస్తుంటే ఇబ్బంది అయితే నేను 50 పడకల ఆసుపత్రి తీసుకొస్తే ఎందుకు ఇంకా మొండి కూడా లక్కే నిలబడి పేదోళ్లకు వైద్యానికి ఎందుకు ప్రభుత్వం అది పూర్తి చేస్తలేదో అడగండి ఇవాళ కోస్టీలో మీ దగ్గరకు వస్తే. అదే విధంగా లైబ్రరీ ఏదైనా సరే బస్ డిపో ఎందుకు పూర్తి చేయలేదో ఒక్కసారి చెప్పమని, బస్ స్టాండ్ లో ఎందుకు ఇంకా పందులు అట్లే తిరుగుతున్నాయో ఒక్కసారి ప్రభుత్వాన్ని నిలదీయండి. కాబట్టి సోదర్ రారా, మద్దూరు నుంచి కోస్కి డబల్ రోడ్ వేసినా, దౌలతాబాద్ నుంచి కోస్కి డబల్ రోడ్ వేసినా, తుంకిమెట్ల నుంచి కోస్కి డబల్ రోడ్ వేసినా, ఇవాళ తాండూరు నుంచి మహబూబ్నగర్ వరకు బ్రహ్మాండమైన రోడ్డు ఆనాడు నేనేపించిందే కదా, ఎవరన్నా గుంతల పెద్ద మొక్కన ఓపించిందా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి ఇవాళ మిత్రులారా, మీ అభిమానం అప్పుడప్పుడు ఓడిపోయినప్పుడు మనం బాధపడ్డాం, కానీ కొడంగల్ ప్రజలు ఏది చేసినా మంచే జరుగుతుంది. పరమానందే శిష్యుల కథ సినిమా చూసిరా, పరమానందే శిష్యులు ఏం చేసినా చివరికి మంచే జరుగుతుంది. ఇవాళ కొడంగల్ పట్టు పట్టి పోలీసులను పెట్టి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కట్టేసి ఆ సన్నాసోళ్ళు గెలిచిండ్రు. ఏమైందా, కొడంగల్ ఓడిపోతే కొడంగల్ బిడ్డలు మల్కాజ్గిరికి వచ్చి గెలిపించి భుజాల మీద పెట్టి మోసుకున్నారు. పల్లీలో కొంచెం మన సంకల్ప గుద్దుకుంటే మీరందరూ కొడంగల్కి వచ్చి ఒక్క రూపాయి అడగకుండా, ఒక్కరు నన్ను కలవకుండా ఇల్లు తిరిగి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళ దండం పెట్టి మా దగ్గర జరిగిన తప్పు మల్కాజ్గిరిలో జరగవద్దు, ఢిల్లీలో పేద ప్రజల తరపున ప్రశ్నించే కోరుతున్నాయి. ఎదిరించేవాడు లేకపోతే ఎదిరించేవాడితే రాజ్యమవుతుందని చెప్పి మీరందరూ మల్కాజ్గిరిలో ఇల్లు తిరిగితే మల్కాజ్గిరి ప్రజలు ఇవాళ గెలిపించే ఢిల్లీకి పంపించారు. దీంట్లో మీ శ్రమ ఉన్నది, మీ చెంత ఉన్నది, మీ రక్తం ఉన్నది, మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎన్నికలలో గెలిపించిన మీ అభిమానం దాగి ఉన్నది. ఈ అభిమానాన్ని ఏమిచ్చినా కొనుక్కోలేం. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకోదలుచుకున్నా. పొట్టోని పోసమ్మ పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోసమ్మ కొట్టిందంట. ఆ ఎల్ల మనల్ని ఓడించనికే ఆరడుగులు హరీష్ రావు దించినమన్నారు. అవునా, ఎన్నికలలో గోల్మాల కంటే హరీష్ రావునే దించదు కదా. మనం ఓడిపోయినాం, వాళ్ళు గెలిచిండ్రు. ఎన్నికలైనాక హరీష్ రావుకు నోట్లో పెట్టినా లేదా వాళ్ళ మావా పెట్టినా?
ఏడికి పోయిన హరీష్ రావు ఇవాళ కనిపిస్తున్నా? మనకు అన్యాయం చేస్తే కొడంగల్ ప్రజలకు అన్యాయం చేసుకున్నాడు, బట్టు బట్టగట్టడా? కొడంగల్ ప్రజలతో పోక్కున్నాడు, ఎవరైనా బాగుపడతాడా? ఇవాళ హరీష్ రావు ఎక్కడ పోయిండు? సిద్దిపేట కూడా పిలిచి కూర్చేసేటో లేడు, సిద్దిపేట కూడా మూడో వరుసలో కూర్చోబెట్టారు. కొడంగల్ ప్రజల శాపం ఊకిపోతుందా? కొడంగల్కి వచ్చి ఫామ్ హౌజుల మీర్దాపూర్ ఫామ్ హౌజుల కోట్ల రూపాయలు పెట్టి ఈడున్నోళ్ళను ఓడగొట్టే, ఈడున్నోళ్ళప్పుడు పోలీసులను ఎదిరించలేకపోవచ్చు, కానీ మన ప్రజల బాధ దుఃఖం మన ప్రజల శాపం తలిగితే ఎట్లున్నది బిడ్డ హరీష్ రావు? అర్థమైందా? ఆయల్లో ఓడిపోయినప్పుడు పదేళ్ళు కష్టపడితే నేను ఎందుకు ఓడిపోయినా? కొడంగల్ ప్రజలకు నేను ఏం అన్యాయం చేసినా అనుకున్నా? కానీ మూడు నెలలు జరిగే లోపల ఢిల్లీ నుంచి ఢిల్లీకి పంపించారు. ఇవాళ ఢిల్లీ స్థాయిలో ఆయల అసెంబ్లీలో హైదరాబాద్ లో వినిపించిన ఇవాళ ఢిల్లీ స్థాయిలో కొడంగల్ బిడ్డగా మీ ఆశీర్వాదంతో పార్లమెంట్ లో దేశం మొత్తం మీద కొడంగల్ బిడ్డల గళాన్ని వినిపిస్తా. ఎవరు కూడా అదే పడాల్సిన పని లేదు. అసెంబ్లీలో మనం ఏమనుకోకండి, ఢిల్లీ పార్లమెంట్ లో కొడంగల్ ప్రజల వాణి వినిపిస్తా. ఇవాళ మీ అభిమానాన్ని, ఇవాళ మీ ఆదరించే విధానాన్ని గుండెల్లో గుర్తు పెట్టుకుంటా. ఒక ఓటమి ఇంకొక గెలుపుకు పునాది అని పెద్దలు చెప్పారు. కొడంగల్ ఓడిపోతే దేశంలోనే పెద్ద పార్లమెంట్, 32.5 లక్షల ఓట్ల పార్లమెంటు నియోజకవర్గంలో గెలిపించి ఇవాళ ఢిల్లీకి పంపించారు. ప్రజలలో ఉన్నప్పుడు, ప్రజల సంక్షేమం కోసం పనిచేసినప్పుడు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు, ప్రజా సమస్యలను ప్రశ్నించే పొందుకైనప్పుడు, ఎదిరించే వాడు లేడనుకున్నప్పుడు, బెదిరించే వాడి మీద తిరగబడ్డప్పుడు ఖచ్చితంగా ప్రజలు గుండెల బట్టి చూసుకుంటారు, భుజాల మీద బట్టి మోసుకుంటారు. కొడంగల్ మున్సిపల్ ఎన్నికలలో కూడా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, మోసం చేసిన మధురని కొండబెట్టారు. అవునా? మధురలు ఉంది కదా, మధురని కొండబెట్టారు. ఈయన మీర్జాపూర్ లో ఒక ఆయన ఉండే ఎమ్మెల్యేకు మావనంగా టికాన ఊడవీకారు. అవునా? ఇవాళ దౌలతాబాద్ లో తుమ్ము కొట్టుకపోయారు. అదే మద్దూరులో ఎంపీపీ కూడా తుమ్మి కొట్టుకపోయాడు. మనల్ని మోసం చేసిన ఎంపీటీసీలు ఊడ్చుకపోయారు. ఇంక అందరి పని అయిపోయింది, ఇంకొక్కడ ఏకలింగం మిగిలిన యాక్కొద్దు తోసుకెళ్ళా. ఆ ఏకలింగాన్ని ఆయన ఎంపీపీ చేయడానికి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నామో మీకు తెలుసు, ఈడున్న గోవర్ధన్ కు తెలుసు, ఈడున్న చాలా మంది మిత్రులకు తెలుసు. ఆయన ఎంపీపీ చేయడానికి ఎంత కష్టపడ్డాం. ఇవాళ మీరు అందరు కష్టపడితే మిమ్మల్ని చేసిపోయింది. నేను పోజిటివ్ ప్రజల్ని కోరుకునేది ఒక్కటే, మోసం చేసిన వానికి కుక్క కాటుకు చెప్పు తెప్ప అన్నట్టు ఉండాలి. నేను మండలంలో ఉండే అందరి నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రేపు పోజిటివ్ లో ఎన్నడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినా ప్రతి ఊర్లో వాళ్ళ మోసం ఏందో ప్రజలకు వివరించండి. ఇవాళ ఢిల్లీ నుంచే మున్సిపాలిటీలకు నిధులు రావాల్సింది. నేను కొట్లాడి నిధులు తెస్తా. మన కోసం కొడంగల్ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది, ఇక్కడ నిధులు తెచ్చే బాధ్యత నాది, ఇక్కడ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాది. ఇక్కడ ఏ కార్యకర్తకు చిన్న ఇబ్బంది వచ్చినా 2 గంటలల్లో తిరుపతి రెడ్డి సార్ వాళ్తాడు, 24 గంటలల్లో ఢిల్లీలు ఉంటే నేను వస్తా. ఎవరు భయపడాల్సిన పనులే, ఎవరు వచ్చినా, వాడొచ్చినా వీడొచ్చినా కేసీఆర్ వచ్చినా వాడిని ఉట్టించిన తాత వచ్చినా మీరెవరు భయపడకండి, నేనుంటా. ఎవడొస్తాడో నేను చూస్తా. ఖచ్చితంగా కొడంగల్ మన కోట మనది. ఇవాళ తాత్కాలికంగా ఈడ ఓడిపోయినా మనం అధైర్యపడాల్సిన పని లేదు. ఇవాళ మనం కావాలనుకుంటే ఢిల్లీలో మాట్లాడతాం, పార్లమెంట్లో మాట్లాడతాం, ఈడున్నోని పని పడతామని చెప్పి కార్యకర్తలకు తెలియజేస్తూ ఇంత అభిమానంతో 5 పైసలు ఖర్చు పెట్టకుండా ఛాయ్ మంచినీళ్ళు ఇప్పించకపోయినా 1000 మంది యువకులు
ఆరేడు గంటల నుంచి నిలబడే మీ అభిమానాన్ని సాగినందుకు, మీ అభిమానాన్ని కుండల నిండా నింపుకొని ఢిల్లీకి పోయి మీ అభిమానాన్ని పార్లమెంటులో మాట్లాడి మన సమస్యలను పరిష్కరిస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ గారి నాయకత్వం! రాహుల్ గాంధీ గారి నాయకత్వం! పార్లమెంటు లో మన ముద్దు బిడ్డ రేవంత్ అన్న, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.